హాయ్ హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై చాయిస్. అందరూ ఎలా ఉన్నారు? ఇంకెలా ఉంటాం? ఈ సమ్మర్లో ఎండలు తట్టుకోలేక పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అటెండ్ అవ్వడం తప్పక ఫుల్గా అలసిపోతున్నామంటారా? సో మిమ్మల్ని అందరినీ కూల్ చేయడానికి చల్లగా ఫ్రెష్గా ఎలాంటి కలర్స్ ఫ్లేవర్స్ యూజ్ చేయకుండా పర్ఫెక్ట్ ఫ్రూట్ జ్యూస్ ఎలా చేయాలో చూపించాలి అనుకుంటున్నాను. ప్రతి సీజన్లో దొరికే పళ్ళకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది కదా. న్యాచురల్గా దొరికే మరియు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పండ్లను రోజు ఏదో రకంగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. నేను చూపించే జ్యూస్లో ఇవే కాదు, మీ దగ్గర ఏ ఫ్రూట్ అవైలబుల్లో ఉంటే అవి యూజ్ చేసుకోవచ్చు. అలాగే షుగర్ ఇష్టం లేని వాళ్ళు తేనె కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అవేంటో చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి బ్లాక్ గ్రేప్ జ్యూస్. మిక్సీ జార్లో 1 కప్ బ్లాక్ గ్రేప్స్, 1/2 టీ స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ షుగరు, 4 to 5 మింట్ లీఫ్, చిటికెడు బ్లాక్ పేపర్, కొద్దిగా వాటర్ వేసి మిక్సీ చేసుకొని జాలితో వడకట్టేసుకోవాలి. గ్లాస్కి గార్నిష్ కోసం 1 ప్లేట్లో ఉప్పు, కారం పొడి, షుగర్ వేసి కలిపి ఇలా గ్లాస్ అంచున నిమ్మకాయ రుద్ది గ్లాస్ని ఇలా డిప్ చేసుకుంటే సరిపోతుంది. గ్లాస్లో 4 to 5 ఐస్ క్యూబ్స్ అలాగే గ్రేప్స్ జ్యూస్ యాడ్ చేసుకుని మింట్ లీఫ్తో గార్నిష్ చేసుకుంటే బ్లాక్ గ్రేప్ జ్యూస్ రెడీ. నెక్స్ట్ వన్, రా మ్యాంగో జ్యూస్. ఎప్పుడు మామిడి పళ్ళనే కాదు, ఇలా మామిడి కాయతో ట్రై చేయండి. చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది. దీనికోసం మిక్సీ జార్లో 1 కప్పు మామిడికాయ ముక్కలు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ షుగర్, 4 to 5 మింట్ లీఫ్, 1 గ్రీన్ చిల్లీ, 1 స్పూన్ లెమన్ జ్యూస్ వేసి బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్లాస్లో ఐస్ క్యూబ్స్, మ్యాంగో జ్యూస్, 1 స్పూన్ సబ్జా గింజలు యాడ్ చేసి కలిపేసుకుంటే పుల్లగా కమ్మగా ఉండే రా మ్యాంగో జ్యూస్ రెడీ. నెక్స్ట్ వాటర్ మిలన్ ఫ్రూట్ జ్యూస్. దీనికోసం 1 కప్ వాటర్ మిలన్, చిటికెడు సాల్ట్, 2 స్పూన్స్ షుగరు, 1 స్పూన్ లెమన్, చిటికెడు బ్లాక్ సాల్ట్ యాడ్ చేసి బ్లెండ్ చేసుకొని ఇలా 1 క్లాత్తో ఫిల్టర్ చేసుకుంటే వాటర్ మిలన్ జ్యూస్ రెడీ. దీని ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకోవాలి. సమ్మర్లో ఎండలకు బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఇలా వాటర్ మిలన్ జ్యూస్ తీసుకుంటే మంచిది. నెక్స్ట్ యాపిల్ ఫ్రూట్ జ్యూస్. బ్లెండర్లో 1 కప్ యాపిల్ ముక్కలు, చిటికెడు సాల్ట్, 2 స్పూన్స్ షుగరు, కొన్ని వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ వేసుకొని గ్లాస్లో 4 to 5 ఐస్ క్యూబ్స్ యాపిల్ జ్యూస్ వేసి సర్వ్ చేసుకుంటే సరే, యాపిల్ జ్యూస్ రెడీ అయిపోయినట్టే. రోజుకి 1 యాపిల్ తినమంటారు కదా, తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా జ్యూస్ లాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, చిల్లీ లెమన్ జ్యూస్. దీనికోసం గ్లాస్లో 4 to 5 ఐస్ క్యూబ్స్, 2 స్పూన్స్ లెమన్ జ్యూస్, మింట్ లీఫ్, 1 చిల్లీ స్లైస్, 1 స్పూన్ సబ్జా గింజలు, 1/2 టీ స్పూన్ సాల్ట్, చిటికెడు బ్లాక్ సాల్ట్ వేసి కలిపేసుకుంటే చిల్లీ లెమన్ జ్యూస్ రెడీ. చిల్లీ వేయడం వల్ల కారంగా ఏమీ ఉండదు, బట్ మిమ్మల్ని రిఫ్రెష్ చేయడం మాత్రం గ్యారంటీ. పళ్ళను జ్యూస్ చేసుకొని తీసుకోవడం వల్ల చాలా త్వరగా శరీరానికి పోషకాలు అందడమే కాదు, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు రోజు జ్యూస్ తీసుకోవడం వల్ల బాడీలో ఫ్యాట్ త్వరగా తగ్గిపోయి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా త్వరగా వెయిట్ లాస్ అవుతారు. ఈ ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ కూడా ఒకదానికి మించి ఒకటి టేస్టీగా డిఫరెంట్గా ఉంటుంది. మీరందరూ ఖచ్చితంగా ట్రై చేసి ఏ ఫ్రూట్ జ్యూస్ మీకు బాగా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఈ వీడియో వెళ్ళడం జరుగుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, అందరికీ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు అందరికీ నమస్తే. థ్యాంక్ యూ.